జగన్ తమ టీం కెప్టెన్ అని ఆయన చెప్పినట్లే తాము నడుచుకుంటామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అంటున్నారు. కొండపి ఇన్ఛార్జ్ గా అందర్నీ సమన్వయం చేసుకొని ముందుకు సాగుతానన్నారు. కొండపిలో 2 సార్లు టీడీపీ నుంచి గెలుపొందిన అభ్యర్థిని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఓ వ్యూహంతో పనిచేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈసారి కొండపిలో పార్టీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన आदेश शिरोधार्यम पार्टी सैनिक पनचे पार्टी आदेश प्रकार ना पार्टी एमते जगन को वीर अभिमा भक्त काबी जगन आदेश प्रकार मरी आये टीम कैप्टन लागा फील्ड सेटिंग आना गेम मैच गेलवाले कदा मैच गेलवाले मैं टारगेट 175 दांट्लो वारी वारी कूर्पु ये विधंगा उन्ना दाने मैं आमोदिस्तां దాని గురించి ఇంకా చెప్తాను. నేను అంత డీటెయిల్గా ఇంకా నేను తీసుకోలేదు. స్ట్రాటజీ ఉంది దానికి. ఖచ్చితంగా అక్కడ కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఈసారి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలనే ఒక దృఢ సంకల్పంతో అందరూ ఉన్నారు. కాబట్టి మరి గౌరవ ఎంపీ గారు మామూలు శ్రీనివాసరెడ్డి గారి మరి సారథ్యంలో అన్న వాసన్న బాలేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో అక్కడ ఉన్నటువంటి ఇదివరకు పనిచేసినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా కార్యకర్తల్లో మరి ఒక నూతన ఉత్సాహం ఉంది. మరి దాన్ని తీసుకొని ప్రభుత్వం చేసినటువంటి జగనన్న ప్రభుత్వం చేసినటువంటి పనులు మంచి పనులు ఏవైతున్నాయో అన్నీ కూడా సహకరించి ఖచ్చితంగా అక్కడ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు బావుట ఎగరవేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను.